हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल एडुकेशन ऑल राउंडर। चाला मंदी कूडा कमेंट बॉक्स लो पोस्ट चेस्तुन्नारु। नेनु अंतक मुंदला ओक वीडियो चेयडम जरिगिंदी, आल्मा बेटर लो जॉइन अयिन तर्वात मनकि जॉब वच्चिन तर्वात मात्रमे मनी पे चेसे चांस उंटुंदी अनि चेप्पेसि ओक वीडियो चेयडम जरिगिंदी अंतक मुंदला। सो आ वीडियो चूसि चाला मंदी कूडा कमेंट बॉक्स लो पोस्ट चेयडम जरुगुतुंदी, एला इदि पर्फेक्ट गा सेट अवुतुंदा, अंटे इदि वर्क अवुट अवुतुंदा, ఇందులో జాయిన్ అయితే మనకి పక్కా జాబ్ వస్తుందా అని చెప్పేసి అడుగుతున్నారు. సో దానికి నేను ఎవ్రీథింగ్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చెప్తానండి. ఇక్కడ ఏం లాజిక్స్ ఉంటాయి, ఏ విధంగా వస్తుంది జాబ్, అసలు వచ్చే ఛాన్స్ ఉందా లేదా, ఎవ్రీథింగ్ అంతా కూడా చెప్తాను. ఈ వీడియో ఎండింగ్ వరకు చూసినట్లయితే మాత్రమే మీకు అర్థమవుతుంది. సో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, పక్కా చెప్తాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొంతమంది అడిగారు ఏంటంటే, ఫుల్ స్టాక్ డేటా సైన్స్ గురించి చెప్పాను నేను. ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ విత్ వెబ్ 3 అని చెప్పేసి ఇది కోర్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో దీని గురించి అడిగారు. సో నేను ఈరోజైతే ఫుల్ స్టాక్ డేటా సైన్స్ గురించి చెప్తాను, ఈసారి వెబ్ డెవలప్మెంట్ విత్ వెబ్ 3 గురించి చెప్తాను. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళు ఇవ్వడం జరిగింది చూడండి, 50K లెర్నర్స్ ఉన్నారు, 500 ప్లస్ అవర్స్ ఆఫ్ లెర్నింగ్ అని, 100% ప్లేస్మెంట్ రేట్ అని చెప్పేశారు. యావరేజ్ శాలరీ వచ్చేసరికి 10 లాక్స్ ప్రయాణం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ కోర్స్ చేయడానికి మనకి 13,000 అనేది పే చేయాలి. 13,000 పే చేసినందుకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది, గ్యారంటీ ప్లేస్మెంట్ 6 లాక్స్ మినిమం ఉంటుంది, అండ్ 1-to-1 మెంటర్షిప్ ఉంటారు, 5+ ఇండస్ట్రీ రిలవెంట్ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ప్రాజెక్ట్స్ చేపిస్తారు. సో యాక్సెస్ టు డేటా సైన్స్ కమ్యూనిటీ ఉంటుంది, అంటే వాళ్ళది కమ్యూనిటీ ఉంటుంది, కమ్యూనిటీ పేజ్ ఉంటుంది, ఆ కమ్యూనిటీ పేజ్లో కూడా మనకి యాక్సెస్ ఉంటుంది, యాక్సెస్ టు డిస్కషన్ ఫామ్ ఉంటుంది. సో ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఒకసారి చూద్దాము. అంటే ఇక్కడ ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఇస్తూ ఉంటారు చూడండి, కోహార్ట్లు అంటారు, ఇలా ఒక్కొక్క బ్యాచ్ని ఒక్కొక్క కోహార్ట్ కింద తీసుకొని వాళ్ళు జాయిన్ చేసుకుంటూ జరుగుతుంది. ఒక్కొక్క బ్యాచ్కి ఒక 30 మెంబర్స్ అని 60 మెంబర్స్ అని ఇలా ఏ విధంగా తీసుకుంటూ ఉంటారు. సో మనం ఇక్కడ మెయిన్ థింగ్ ఆలోచించాల్సింది ఏంటంటే, నేనైతే ఇలాంటి వాటల్ని ప్రిఫర్ చేయడం లేదు. ఎవరైతే డెడికేటెడ్గా ఎవరికి వాళ్ళు ఓన్గా చదువుకోగలరు వాళ్ళకి లాట్ ఆఫ్ ఫ్రీ కంటెంట్ ఉంటుంది. W3 స్కూల్స్ అని చెప్పేసి ఇలా చాలా వెబ్సైట్స్ ఉంటాయి. కోర్సెరా, ఇందులో కూడా ఫినాన్షియల్ ఎయిడ్ ఉంటుంది. సో మీకు ఫినాన్షియల్ ఎయిడ్ ఎలా అప్లై చేసుకోవాలో తెలియకపోతే నన్ను వీడియో చేయమంటే చేస్తాను. సో ఈ విధంగా మనం ఫ్రీ కంటెంట్ని కూడా మనం యూజ్ చేసుకుని జాబ్ సంపాదించుకోవచ్చు. అలా కాదు, నేను నాకు డెడికేటెడ్గా నేను ఏమి చేయలేను, డెడ్ లైన్స్ ఉండాలి నాకు, పర్ఫెక్ట్గా ఎవరో ఒకళ్ళు మెంటర్ ఉండాలి, కోచ్ ఉండాలి, వాళ్ళ ద్వారా మాత్రమే నేను జాబ్ సంపాదించగలను, నాకు నేను మోటివేట్ చేసుకోలేను, డెడికేటెడ్గా ఉండలేను. సో ఇలాంటి పరిస్థితిలో ఉన్నవాళ్ళు, అంటే అదేం మిస్టేక్ కాదు, బట్ స్టిల్ కొంతమందికి గైడెన్స్ కావాలి. సో అలాంటి వాళ్ళు ఆల్మా బెటర్లో జాయిన్ అయినట్లయితే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. అదే ఎవరికి వాళ్ళు ఓన్గా చదువుకోగలిగిన వాళ్ళు ఆల్మా బెటర్లో జాయిన్ అవ్వకుండా కూడా పర్ఫెక్ట్గా జాబ్ తెచ్చుకోగలరు స్కిల్స్ నేర్చుకుంటే. స్కిల్స్ నేర్చుకోవడానికి W3 స్కూల్స్ అని ఇలా చాలా ఉంటాయి. అన్ని వెబ్సైట్స్ మనం యూటిలైజ్ చేసుకొని, గూగుల్లో ఉన్న ప్రతి ఒక్క డేటాని మనం యూటిలైజ్ చేసుకున్నట్లయితే చాలా లాట్ ఆఫ్ డేటా దొరుకుతుంది మనకి. అవన్నీ కూడా నీట్గా మొత్తం నేర్చుకున్నట్లయితే పక్కా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యూట్యూబ్ ఛానల్స్లో కూడా చాలామంది మంచి మంచి ట్యూటోరియల్స్ చెప్తూ ఉన్నారు. సో అవి యూజ్ చేసుకొని కూడా జాబ్ తెచ్చుకోవచ్చు. అదర్వైజ్ అసలు ఆల్మా బెటర్ ఎలా వర్క్ అవుతుంది అనేది కొంతమంది అడిగారు. సో దాని గురించి చెప్తున్నాను. వన్స్ మనం ఎన్రోల్ అయిన తర్వాత రిజిస్టర్ చేసుకొని మనీ అనేది పే చేస్తాం, 13,000 అలా రీఫండ్ చేసేయమని. సో రీఫండ్, ఈ మనీ రీఫండ్ చేయడం అనేది మనం జాయిన్ అయిన తర్వాత వెంటనే రీఫండ్ చేస్తారా అంటే అలా చేయరు. ఎప్పుడైతే మనం వాళ్ళకి అంటూ కొన్ని ఉంటాయి, సో వాళ్ళ సిలబస్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు ఎగ్జామ్స్ పెడతారు. ఆ ఎగ్జామ్స్లో మనం క్వాలిఫై అయిన తర్వాత, వన్స్ ఎప్పుడైతే క్వాలిఫై అవుతామో మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు ఒక ప్రోగ్రామ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ప్రోగ్రామ్ ఏంటి, ఎవ్రీథింగ్ అని చెప్తాను చూడండి. ఇలా నేర్చుకుంటాం, లైవ్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి, క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయాలి, డైలీ అసైన్మెంట్ కంప్లీట్ చేయాలి, ఇన్స్టాంట్ డౌట్ రిజల్యూషన్, ఆల్మా బెటర్ కమ్యూనిటీ. సో ఈ విధంగా ఇలా ఉంటాయి కదా. ఈ 3 కంప్లీట్ చేసినప్పుడు మనకి డైలీ అసైన్మెంట్లు, క్యాంప్స్టోన్ ప్రాజెక్ట్స్, రికార్డెడ్ క్లాసెస్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు
సర్టిఫికెట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి ఐఎస్సీ అనేది సైన్ చేయించుకుంటారు. ఐఎస్సీ అంటే ఇన్కమ్ షేర్ అగ్రిమెంట్. ఇన్కమ్ షేర్ అగ్రిమెంట్ మీద మనం వన్స్ సైన్ చేసిన తర్వాత మాత్రమే మనకి ఆ 13,000 అనేది రీఫండ్ చేస్తారు, లేకపోతే రీఫండ్ చేయరు. సో ఈ ఐఎస్ఏ మీద సైన్ చేయాలా చేయకూడదా అనేది మన మీద బేస్ అయి ఉంటుంది. ఈ ఐఎస్ఏ మీద సైన్ చేసినట్లయితే పక్క జాబ్ అనేది వస్తుంది. ఎలా వస్తుంది అది కూడా మన హార్డ్ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మన స్కిల్ అనేది బాగా ఇంప్రూవ్ చేసుకొని ఎవ్రీథింగ్ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. సైమల్టేనియస్గా మనం కూడా బాగా హార్డ్ వర్క్ చేసినట్లయితే జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఇన్కమ్ షేర్ అగ్రిమెంట్ ఏంటంటే మనం వన్స్ జాబ్ వచ్చిన తర్వాత నేను ఇన్స్టాల్మెంట్లో నెలకి 10,000 చొప్పున 24 పే చేస్తానని చెప్పేసి ఇన్కమ్ షేర్ అగ్రిమెంట్ అనేది మనం లీగల్గా సైన్ చేస్తామన్నమాట. సో ఇలా సైన్ చేసిన తర్వాత మనం ఎస్కేప్ అవ్వలేము. అంటే మనకి జాబ్ వచ్చిన తర్వాత ఇంకా నేను పే చేయను అనడానికి ఉండదు, ఎందుకంటే లీగల్గా వాళ్ళు ప్రొసీడ్ అవుతారు. సో లాయర్స్ ఉంటారు, వాళ్ళ కింద వర్క్ చేసేవాళ్ళు. సో ఇవన్నీ కూడా ఉంటాయి. నేను అందుకే సజెస్ట్ చేస్తున్నాను, ఫ్రీ కంటెంట్ ద్వారా మీరు నేర్చుకోగలిగితే ఫ్రీ కంటెంట్ ద్వారానే నేర్చుకోండి. అవుట్ సైడ్ మీరు అలా ఎలా నేర్చుకోవాలి, నేర్చుకోలేము మనం, కష్టం మాకు కష్టమా అని అనుకున్నట్లయితే జస్ట్ ఒకసారి కామెంట్ చేయండి. పక్క సోర్సెస్ ఏముంటాయి ఫ్రీ కంటెంట్గా, ఈవెన్ మీరు యూట్యూబ్లో చూసినా కానీ ఫ్రీ కంటెంట్ చాలా దొరుకుతుంది. మాకు అర్థం కావడం లేదనుకుంటే కామెంట్ చేయండి, పక్క వీడియో చేస్తాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇలా మనకి మొత్తం కూడా ఇవన్నీ చేసిన తర్వాత క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఆ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత, అసైన్మెంట్లు అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మనం వన్స్ ఐఎస్ఎంఏ సైన్ చేసిన తర్వాత రీఫండ్ చేస్తారు. ఏవైతే 13,000 పే చేశారో ఆ మనీని రీఫండ్ చేస్తారు. స్టిల్ వీ నీడ్ టు పే. వన్స్ జాబ్ వచ్చిన తర్వాత మనకి ఒక 1 మంత్ పెట్టచ్చు, 2 మంత్స్ పెట్టచ్చు, 3 మంత్స్ పెట్టచ్చు, మనకున్న స్కిల్ని బట్టి. మనం ఫుల్ టాలెంట్ స్కిల్ పర్సన్ అయితే, బాగా స్కిల్స్ బాగా నేర్చుకున్నాం అనుకున్నట్లయితే పక్క ఈజీగా వచ్చేస్తుంది. అదే స్కిల్స్ ల్యాక్ ఆఫ్ స్కిల్స్ అనుకోండి, అంటే కొన్ని ఎస్క్యూఎల్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా నేర్చుకొని ఉండాలి. సో అవసరమైన స్కిల్స్ అన్నీ కూడా బాగా నేర్చుకొని ఉన్నట్లయితే ఈజీగా వచ్చేస్తుంది. ల్యాక్ ఆఫ్ స్కిల్స్ అయితే కొంచెం కష్టమవుతుంది, అంటే 6 మంత్స్ పట్టచ్చు, 1 ఇయర్ పట్టచ్చు జాబ్ రావడానికి. సో మనం చెప్పలేము, అంటే వాళ్ళు జాయిన్ అయ్యే వరకు ఈజీగా 12 వీక్స్లో ఇలా జాబ్ వచ్చేస్తుంది అని చెప్తారు, కానీ బట్ మనం చెప్పలేం కదా. ఏమంటారంటే మీకు స్కిల్స్ మీరు ప్రూవ్ చేసుకోవాలి, మీరే బాగా ప్రిపేర్ అవ్వాలి అని చెప్తారు. వన్స్ ఇన్కమ్ షేర్ అగ్రిమెంట్ వరకు మీద సైన్ చేసే వరకు ఏం లేదు, 12 వీక్స్లో మీకు జాబ్ వచ్చేస్తుంది అన్నట్లు చెప్తారు. కానీ వన్స్ మనం ఇన్కమ్ షేర్ అగ్రిమెంట్ మీద సైన్ చేసిన తర్వాత అప్పుడు తెలుస్తుంది, ఓకే ఇదంతా కొంచెం కష్టంగా ఉంది అని చెప్పేసి అనిపిస్తుంది. ఈవెన్ బయట నుంచి మనం వెళ్ళినా కానీ, అంటే ఇలా కోచింగ్ సెంటర్ నుంచి వెళ్లకుండా బయట నేర్చుకొని వెళ్ళినా కానీ మనం స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి. ఈవెన్ ఇలా కోచింగ్ సెంటర్స్ నుంచి వెళ్ళినా కూడా స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి. సో ఇక్కడ మనం ఆ మొత్తం కూడా కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆల్మాయక్స్ అనే ప్రోగ్రాంలోకి వెళ్తారు. ఆల్మాయక్స్ ప్రోగ్రాంలో ఏంటంటే ఇది ఒక 12 వీక్స్ ఉంటుంది. సో ఈ 12 వీక్స్లో 6 వీక్స్ ఏమో ట్రైనింగ్ ఇస్తారు, 6 వీక్స్ ఏమో ఇంటర్వ్యూస్కి పంపిస్తూ ఉంటారు. సో ఆ 6 వీక్స్ అయిపోయిన తర్వాత కూడా కొంతమందికి జాబ్ రాదు. ఆ 6 వీక్స్లోనే ఫస్ట్ వీక్లోనే జాబ్ వచ్చే వాళ్ళు ఉంటారు కొంతమంది. డిపెండ్స్ ఆన్ దేర్ స్కిల్స్. బాగా స్కిల్స్ నేర్చుకున్న వాళ్ళకి ఈజీగా జాబ్ వచ్చేస్తుంది. అంటే కొంతమంది రిటన్ టెస్ట్లు పెడుతూ ఉంటారు, రిటన్ టెస్ట్ అయిన తర్వాత మళ్ళీ టెక్నికల్ ఇంటర్వ్యూస్, ఆ తర్వాత హెచ్ఆర్ ఇంటర్వ్యూ. సో వన్స్ రిటన్ టెస్ట్ క్లియర్ చేశారంటే ఫస్ట్ స్టెప్ క్లియర్ అయిపోతుంది కదా. సో టెక్నికల్ ఇంటర్వ్యూలు కూడా క్లియర్ చేశారంటే హెచ్ఆర్ అనేది ఈజీగా అయిపోతుంది. ఈ విధంగా జాబ్ వస్తుందా రాదా అనేది మన టాలెంట్ మీద డిసైడ్ అయి ఉంటుంది. ఈ ఆల్మా ఎక్స్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి బెనిఫిట్స్ ఏముంటాయంటే రెజ్యూమ్ ప్రిపరేషన్ వాళ్ళు చెప్తారు. సపరేట్గా 1-to-1 మెంటర్ ఉంటారు, ఒక్కొక్క మెంబర్కి ఒక్కొక్క మెంటర్ ఉంటారు. సో వాళ్ళు ఇండస్ట్రీలో ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు, ఆల్రెడీ డేటా అనలిస్ట్గా వర్క్ చేస్తున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు వీకెండ్స్లో అలా మనతో కాంటాక్ట్ అయ్యి చక్కగా ఎవ్రీథింగ్ అన్నీ కూడా చెప్తూ ఉంటారు. రెజ్యూమ్ ప్రిపేర్ ఎలా చేసుకోవాలి, మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటూ ఉంటారు, ఇండస్ట్రీ ఇంటరాక్షన్స్ తీసుకుంటారు. సో ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ అంతా అయిపోయిన తర్వాత మనకి 6 వీక్స్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నేర్పిస్తారు కొంచెం. ఇవన్నీ అయిపోయిన క్లాసెస్ తీసుకుంటారు. అవన్నీ అయిపోయిన తర్వాత మన రెజ్యూమ్ అనేది వాళ్ళు హైరింగ్ పర్సన్స్కి పార్ట్నర్స్కి షేర్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళ మన రెజ్యూమ్స్ అన్నీ కూడా వాళ్ళకి పంపిస్తూ ఉంటారు. వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మనం రిటర్న్ టెస్ట్ ఇవ్వడం, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఇవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో వన్స్ మనకి జాబ్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఐఎస్ఏ మీద సైన్ చేసాం కాబట్టి
వాళ్ళు తీసుకొచ్చే కంపెనీస్ అన్నీ కూడా 6 లాక్స్ పర్ యానం, మినిమం 6 లాక్స్ పర్ యానం వచ్చే మాత్రమే తీసుకొస్తారు. అలా వచ్చిన తర్వాత జాబ్ అనేది 6 లాక్స్ పర్ యానం జాబ్ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మనం మనీ పే చేయడం స్టార్ట్ చేయాలి. 10,000 పర్ మంత్ అనేది పే చేయడం చేస్తూ ఉంటే సో ఇన్స్టాల్మెంట్లో 2 లాక్స్ అనేది మనం కట్టాల్సిన ఉంటుంది. సో ఇక్కడ బెనిఫిట్ ఉంటుంది, అంటే అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఇలా మనం ఆల్మా బెటర్ ద్వారా ఈ 2 లాక్స్ పే చేస్తున్నాం కదా, 2 లాక్స్ పే చేయడం వల్ల మనకు లాస్ కదా అనుకున్నట్లయితే, బయట మనం ట్రై చేసినట్లయితే, మనం ఫ్రెషర్గా యాజ్ ఎ ఫ్రెషర్గా ట్రై చేసినట్లయితే కొంచెం కష్టంగానే ఉంటుంది కదా. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అయితే బయట నుంచి వెళ్ళిపోతారు, అసలు ఇలా ట్రైనింగ్ క్లాసెస్కి ఇలాంటి వాటికి రారు, ఇంటర్న్షిప్ అని చెప్పేసి ఇలాంటివి చెప్పరు. బట్ ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉండదో వాళ్ళు మాత్రమే ఇలాంటి వాటిలో జాయిన్ అవుతారు కాబట్టి, ఇలా కొంచెం హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి వీళ్ళకి ఏంటంటే కొంచెం బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే 6 లాక్స్ పర్ యానం కాబట్టి అదే బయట ఫ్రెషర్గా వెళ్ళినట్లయితే వాళ్ళకు కూడా ఇస్తారు. కొంచెం చిన్న చిన్న కంపెనీస్లో 4 లాక్స్ 5 లాక్స్ కూడా ఇస్తూ ఉంటారు. సో అలా మనం 4 లాక్స్ 5 లాక్స్కి జాయిన్ అయినట్లయితే తర్వాత సిటీసీ అడిగినప్పుడు కొంచెం మనకి ఇబ్బంది, అంటే ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఈ ఇంపాక్ట్ అనేది తర్వాత వచ్చే జాబ్కి కూడా ఇంపాక్ట్ ఉంటుంది శాలరీ మీద. అదే 6 లాక్స్కి మనం ఫస్ట్ జాయిన్ అయినట్లయితే తర్వాత శాలరీ అనేది ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కానీ తక్కువ అయ్యే ఛాన్స్ ఉండదు. సో ఇదండి బెనిఫిట్ అయితే. ఇంకా డిసడ్వాంటేజ్ వచ్చేసరికి ఏంటంటే ఇదంతా నేర్చుకున్న తర్వాత ఇంటర్వ్యూ క్రాక్ చేయలేకపోవడం, ఈ ఆల్మా ఎక్స్లో అంటే వీళ్ళు తెచ్చే ఇంటర్వ్యూస్ని క్రాక్ చేయలేకపోవడం. సో మళ్ళీ జాబ్ నీడ్ ఉండి 5 లాక్స్కి అలా జాయిన్ అయిపోయినట్లయితే అప్పుడు కూడా, అంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఆల్మా ఎక్స్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే ఖచ్చితంగా మీకు 6 లాక్స్ పర్ యానం వచ్చే జాబ్ వస్తుంది అని చెప్పి చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి 2 లాక్స్ పే చేయాలి కాబట్టి, మనం వాళ్ళ రూలే అది కాబట్టి. 5 లాక్స్లో జాబ్ వచ్చినట్లయితే మీకు బయట సైడ్ ట్రై చేసినప్పుడు 5 లాక్స్ 5.5 ఇలా వచ్చినా కూడా మీరు 2 లాక్స్ అనేది పే చేయాల్సింది ఉంటుంది. సో అర్జెంట్ లేదు, మేము బాగా స్కిల్స్ నేర్చుకొని మేము పర్ఫెక్ట్గా నేర్చుకొని జాయిన్ అవుతాం అనుకున్న వాళ్ళు ఇందులో జాయిన్ అయిపోయి దీని ద్వారా వెళ్ళచ్చు. అలా కాదు, మాకు జాబ్ అనేది అర్జెంట్ నీడెడ్ అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఏదైనా కానీ బెనిఫిటే చెప్పాలంటే, ఈ ఎలా వెళ్ళినా కానీ బెనిఫిటే ఉంటుంది, ఈవెన్ అవుట్ సైడ్ నుంచి వెళ్ళినా బెనిఫిటే ఉంటుంది. మనకి మనం డెడికేటెడ్గా చదవగలిగిన వాళ్ళు అవుట్ సైడ్ నుంచి ట్రై చేసినా కూడా ఇట్స్ బెనిఫిట్ ఉంది. ఇంకా ఏమైనా ఇదండి అసలు వీళ్ళ దగ్గర ఉన్న లాజిక్ అనేది. సో ఐఎస్ఏ మీద సైన్ చేసి మనం వాళ్ళకి 2 లాక్స్ అనేది పే చేస్తాము, ఇది అర్థమైంది అనుకుంటున్నాను. సో అంటే ఫ్రీగా అంటే ఇంకా మనీ పే చేసే పని లేదు అనుకుంటారేమో. సో ఫ్రీగా అంటే మనం 13,000 పే చేస్తాము. 13,000 పే చేసిన తర్వాత వాళ్ళు ఐఎస్ఏ మీద సైన్ పెట్టించుకొని అప్పుడు ఆ 13,000 రిఫండ్ చేస్తారు. ఐఎస్ఏ మీద సైన్ పెట్టామంటే 2 లాక్స్ మీకు పే చేస్తామని చెప్పేసి మనం లీగల్గా ఒప్పుకున్నట్లు. అలా పే చేయకుండా మనం క్విట్ చేయడానికి అస్సలు ఉండదు ఛాన్స్. ఇదంతా అర్థమైంది అనుకుంటున్నాను మీకు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.